వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా. మా హాస్పిటల్ హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ అనేది బస్ స్టాప్ అండి. దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ 1, అక్కడ శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. దాని ప్రక్కనే శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ కరోనా దృష్టిలో ఓన్లీ 1 టైమే చూస్తున్నాము, అది కూడా టైమింగ్స్ మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అంతకుముందు కూడా 2 సార్లు చూసేవాళ్ళం, మార్నింగ్ ఈవినింగ్ పేషెంట్స్ని. కాకపోతే ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని 1 టైమే చూడటం జరుగుతుంది. ప్రేక్షకులకు అందరికీ తెలియజేయడానికి మరొకసారి టైమింగ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని గురించి, ఆయుర్వేదంలో ఇముడి ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చికిత్సలే కావచ్చు, చిట్కాలే కావచ్చు, అమూల్యమైనటువంటి ఎన్నో నియమాలు, రహస్యాలు కూడా ఆయుర్వేద వైద్యంలో ఇముడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలందరికీ అందించాలి అనేటువంటి ఉద్దేశం. చాలామంది కూడా ఎన్నో దీర్ఘకాలికమైన వ్యాధులే కావచ్చు, మానసిక సంబంధమైన వ్యాధులే కావచ్చు, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి వ్యాధులే కావచ్చు, స్త్రీలకు సంబంధించిన సమస్యలే కావచ్చు, అలాగే సెక్స్వల్కు సంబంధించిన సమస్యలే కావచ్చు, ఇలా ఎన్నో రకాల సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆయుర్వేద వైద్యం. మన రాట్నం మీడియా ద్వారా చాలామంది కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాట్నం మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము, ప్రేక్షకులందరి తరపున కూడా. ఈరోజు ముఖ్యంగా ఒక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఆ చికిత్సను ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది, అలాగే ముఖ్యంగా చికిత్సను ప్రారంభించే ముందు కూడా మేము పేషెంట్కు సంబంధించిన వివరాలు సేకరించటం, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన హిస్టరీ తీసుకోవటము, ముఖ్యంగా హ్యాబిట్స్, అతనికి సంబంధించిన అలవాట్లు కూడా చాలా ముఖ్యం. ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నా, దయచేసి గమనించండి, ఏ వ్యాధికైనా సరే తప్పనిసరిగా నిదాన పంచకం అని ఒక 5 రకాలుగా చెప్తుంది ఆయుర్వేదం లోపల. అంటే ఆ వ్యాధి రావటానికి గల కారణాలు ఏంటిది, దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆ లక్షణాలు వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సను మనం ఉపయోగించాలి, ఒకవేళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి ఆహారాలు, ఎలాంటి విహారాలు తీసుకోవాలి, ఇవన్నిటిని కూడా నిదాన పంచకం అంటాం. మనదైనటువంటి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, దయచేసి గమనించండి. ఇప్పుడు ఏదో దాదాపు ఒక 4-5 మాసాల నుంచి COVID-19 వచ్చిందనో, లేకుంటే ఇంకా ఏదో వచ్చిందనో, కానీ ఇప్పుడు ప్రివెంటివ్ మేనర్ లోపల అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతిసారి ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, ఇది రాకముందు నుంచే మేము మనదైనటువంటి శరీరాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలి, ఇదన్నీ కూడా ప్రతిసారి చెప్తున్నాం. ఏదైనా వ్యాధి వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనమే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ వ్యాధి అయినా తప్పకుండా సరే దానంతలదే ఎక్కడి నుంచో వచ్చి మనకు శరీరాలు చేరదు. మనకు సంబంధించినటువంటి ఆహార అలవాట్లు, దాన్ని స్వయంకృతాపరాధాలు అంటాం, ముఖ్యంగా మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పని చేయాలి, ఈ పని చెయ్యొద్దు అనేటువంటి సిగ్నల్స్ బాడీలోంచి వస్తుంటాయి. మన బాడీకి సంబంధించినటువంటి సంకేతాలను తప్పనిసరిగా పసిగట్టి ఆ బాడీ ఎలా చెప్తే అలా నడుచుకోవటం మన కర్తవ్యం. అంతే తప్ప అది సిగ్నల్ ఇచ్చిందిరే అని దాన్ని పెడజవన పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే వ్యాధిన పడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముఖ్యంగా చాలామంది బాధపడుతున్నటువంటి వ్యాధి గురించి చర్చించుకుందాం. కామన్గా వచ్చేటువంటి వ్యాధులను, చాలామంది పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి ఆ పేషెంట్స్లో వచ్చే కామన్ డిసీజెస్ గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. ఈరోజు చెప్పబోయే వ్యాధి హస్తపాద దాహ, అంటే కాళ్ళు చేతులు మంటలుగా ఉంటున్నాయని, అరికాళ్ళు అరిచేతులు తిమ్మిళ్ళుగా ఉంటున్నాయని. ఒక్కోసారి చెప్పులు వేసుకున్నా సరే అవి లేనట్టే
ఏదో మెత్తగా దూది మీద తేలుతున్నట్టుగా నడుస్తున్నట్టుగా ఉంది, ఒక స్పాంజ్ మీద నడుస్తున్నట్టుగా ఉందని చెప్తుంటారు చాలామంది. అలాగే అరిచేతులు కూడా మంటలు మంటలుగా ఉంటున్నాయని చెప్తుంటారు. ఒక్కోసారి వాళ్ళ బాధ వర్ణనాతీతం. పాపం కొంతమంది అయితే అరికాళ్ళు బాగా మంటలు ఉంటున్నాయని బకెట్లో నీళ్ళు పోసుకొని ఆ కాళ్ళు అలా పెట్టుకొని చాలాసేపు పుడుతుంటున్నాము, తగ్గట్లేదు. దీనికి సంబంధించి చాలా కారణాలు ఉండి ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో చూసినట్లయితే దీన్ని పిత్తానికి సంబంధించినటువంటి వ్యాధిగా చెప్తుంటాం. ఆయుర్వేదము త్రిదోష భూయిష్టమైనటువంటిది, అంటే మూడు దోషాలు వాతము పిత్తము కఫము. అలాగే సప్తధాతువులు అనేటువంటివి ఉంటాయి శరీరం లోపల, 7 types of tissues, రసము రక్తము మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్ర. అలాగే త్రిమలాలు, స్వేదము పురీషము అలాగే మూత్రము. ఈ త్రిమలాలు త్రిదోషాలు సప్తధాతులతో కూడుకుంది శరీరం. ఇవి ఎప్పుడైతే బ్యాలెన్సింగ్గా ఉంటాయో సమతుల్యంగా ఉంటాయో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతాయో అనారోగ్యానికి గురవుతాం. ఇప్పుడు హస్తపాద దహ, కాళ్ళు చేతులు మంటలు, దానికి కారణం ఎవరంటే మనమే. అంటే పిత్తానికి సంబంధించినటువంటి పదార్థాలు బాగా తీసుకోవటం వల్ల, ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తీసుకోవటం వల్ల, ముఖ్యంగా ఆల్కహాల్కు సంబంధించిన పదార్థాలు అదే పనిగా త్రాగటం వల్ల, టైం టు టైం భోజనం లేకపోవటం వల్ల, అలాగే రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనడం వల్ల, ఈ మధ్యకాలంలో చాలామందికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్సే. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని ఎవ్వరూ గడపట్లేదు. మరీ ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం, దయచేసి ఒక 3 పాటించండి. టైం టు టైం భోజనం చేయండి. అలాగే 6 to 7 hours నిద్ర, శరీరానికి నిద్ర చాలా అవసరం. అలాగే తప్పనిసరిగా 24 గంటల్లో 1 గంటన్న శరీరానికి శ్రమను కలిగించేటువంటి వ్యాయామం చేయండి. ఈ 3 కనుక తప్పనిసరి ఎవరైతే పాటిస్తారో 90 to 95% ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క. ఈ 3 కూడా డిస్టర్బ్ అయినాయి, దాంతో ఇవన్నీ డిసీజెస్. ఈ హస్తపాద దాహ చాలామందికి ఎవరికి ఉంటుంది, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే అదే పనిగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ప్లస్ స్పైసీ ఫుడ్ బాగా తీసుకోవటం వల్ల కానీ, డైజెస్టివ్ డిజార్డర్స్లో ఉన్న వాళ్ళలో కానీ, ముఖ్యంగా స్ట్రెస్ టెన్షన్ అలాగే చిరాకు కోపము ఇలాంటి వ్యక్తుల్లో ఎక్కువగా గమనిస్తుంది. సరే, దీనికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా పిత్తానికి సంబంధించిన డిజార్డర్ కాబట్టి పిత్తశామకమైనటువంటివి, అంటే దాహాన్ని తగ్గించేటువంటి చికిత్సలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఆయుర్వేదం లోపల చందనాసవము అనే టానిక్ ఉంటుంది. చందనం అంటేనే కూలింగ్ ప్రాపర్టీ, చందనాసవము టానిక్. అలాగే ఉసిరా అంటే ఒట్టివేళ్ళు. ఒట్టివేళ్ళు అంటే సమ్మర్ వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాలు మనం అనుభవిస్తాం. వేసవి కాలంలో చాలామంది షాపులలో కానీ ఇళ్ళలో కానీ ఒట్టివేళ్లతోటి తయారు చేసినటువంటి ఒక చాప లాంటిది ఇంటి ముందు పెట్టేసుకొని వాటర్ చల్లుతుంటారు, అంటే చల్లటి గాలి వస్తుంది. ఉసిరాసవము కానీ చందనాసవము కానీ ఈ 2 టానిక్లు బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. అంటే హస్తపాద దాహ, అంటే డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకు కానీ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి అంటే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ మధ్యలో మా ఆయుర్వేదిక్ హాస్పిటల్కు రావడం జరుగుతుంది. అలోపతి మందులు వాడుతూ కూడా ఆయుర్వేద మందులు వాడవచ్చు, గమనించండి. చాలామందికి ఏంటంటే అలోపతి మందులు ఎక్కువగా వాడటం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి కదా, ఇంకా ముందు ముందు దేనికన్నా దారి తీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయుర్వేద మందులు కూడా వాడుతుంటారు. అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్లకు డయాబెటిక్ సంబంధించిన మందులు ఇస్తూ, అలాగే ఈ హస్తపాద దాహ, కాళ్ళు చేతులు మంటలుగా ఉంటుంటాయి అంటారు కదా, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎక్కడైతే హస్తపాదం అంటే అరికాళ్ళు అరిచేతులు మంటలుగా ఉన్నాయనుకోండి, సింపుల్ చిట్కా ఎట్లుంటుందంటే, కాకరకాయలు సంబంధించినటువంటి ఆకులు, కాకరకాయ ఆకులు తీసేసుకొని ఫ్రెష్గా కడిగి కచ్చాపిచ్చగా దంచేసి రసం తీసేసుకొని ఎక్కడెక్కడైతే మంటలుగా ఉంటాయో అరికాళ్లకు అరిచేతులకు పైన లేపనంగా రాసుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. ఇంటర్నల్గా మాత్రము చందనాసవము తీసుకోవాలి, అలాగే ఉసిరాసవంకి సంబంధించినటువంటిది కూడా తీసుకోవాలి. అంతేకాకుండా పౌడర్ ఒకటి ఉంటుంది, అల్లంకి సంబంధించిన పౌడర్, జింజర్ పౌడర్.
ఆ జింజర్ పౌడర్ని కూడా కొద్దిగా వాటర్లో వేసుకొని తాగటము. షుగర్ వ్యాధిగ్రస్తులైతేనే మామూలు నార్మల్ వాటర్. ఒకవేళ షుగర్ లేని వాళ్ళకి ఎట్లా కూడా, చాలామందికి షుగర్ వ్యాధిగ్రస్తులే కాకుండా షుగర్ లేని వాళ్ళు కూడా ఈ హస్తపాదత కాళ్ళు చేతులు మంటలుగా ఉన్నాయంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా తేనెతో కానీ లేదా చ్యవనప్రాష దొరుకుతుంది, చ్యవనప్రాషలో మిక్స్ చేసేసుకొని కూడా ఈ పౌడర్ తీసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొంతమందికి ఏంటంటే ఈ మంటలతో పాటుగా తిమ్మిళ్ళు కూడా ఉంటుంటాయని చెప్తుంటారు. దానికి తప్పనిసరిగా గుడూచి లేదా తిప్పతీగ, తిప్పతీగ దాదాపు ఈ మధ్యకాలంలో అంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి తిప్పతీగ యొక్క ప్రాచుర్యం అందరికీ తెలిసింది. తిప్పతీగలో చాలా చాలా గుణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, శరీరంలో ఉన్నటువంటి దాహాన్ని ఇలాంటి మంటలను గింటలను తీసేస్తుంది, అలాగే ముఖ్యంగా సిస్టమేటిక్ వైజ్ కూడా క్లియర్గా ఉంచడానికి, బ్యాలెన్సింగ్గా ఉంచడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ట్రీట్మెంట్ తప్పకుండా పాటించండి. దాదాపు సికింద్రాబాద్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నవాళ్ళు మా హాస్పిటల్కి వచ్చినట్లయితే ఇక్కడ మెడిసిన్స్ ఇస్తాము. ఇంకా అదర్ దాన్ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది రాలేకపోతున్నాము అని అంటే కూడా మా వంతు కర్తవ్యంగా వాళ్ళ కొన్ని మందులు కూడా మేము కొరియర్ ద్వారానో మా మెడికల్ షాపు వాళ్ళని అడిగి కూడా పంపించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ హస్తపాద దాహ కాళ్ళు చేతులు మంటలుగా ఉన్నప్పుడు ఆయుర్వేదిక లోపల ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో తెలుసుకున్నాము. ముఖ్యంగా జాగ్రత్తలు కూడా గుర్తుపెట్టుకోండి, తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా చాలా ముఖ్యం. వాటన్నిటిని కూడా పాటించి మనదైనటువంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారని మరొకసారి మనవి చేస్తూ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.